నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్ నేను మీ భవానీ ఈ వీడియోలో రొటీన్ గా కాకుండా మనం ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అనేది ఎలా చేసుకున్నాం చూపిస్తాను చూపిస్తానమాట చూసేయండి ఇక్కడ మేము తీసుకున్న ఫ్రిడ్జ్ వచ్చేసి శామ్సంగ్ అండి దీనికైతే త్రీ స్టార్ రేటింగ్ ఇచ్చారు అలాగే టెన్ ఇయర్స్ వారంటీ ఉంది అలాగే దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటంటే కన్వర్టబుల్ ఫ్రీజర్ అనే ఆప్షన్ ఉందండి అంటే మనంట మనం టెంపరేచర్ అనేది సెట్ అనమాట అంటే కావాల్సినప్పుడు హై చేయడం కావాలన్నప్పుడు లో చేసుకోవచ్చు ఆ ఫీచర్ వచ్చి బాగా నచ్చింది అండ్ ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ వచ్చి ఇన్వర్టర్ మీద కూడా పనిచేస్తుంది అండ్ దీనికి వచ్చేసి మనకి స్టెబిలైజర్ కూడా అవసరం లేదనమాట సో ఈ ఫీచర్స్ అన్ని నచ్చి మేము ఈ శాంసంగ్ ఫ్రిడ్జ్ అనేది తీసుకోవడం జరిగిందండి ఇది వచ్చేసి డబల్ డోర్ ఫ్రిడ్జ్ మాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుందండి ఓపెన్ చేసి చూస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ కాస్ట్ వచ్చేసి మాకు ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడిందండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నమాట మనం ఫ్రీజర్ యొక్క ఆర్గనైజేషన్ అనేది చూసేద్దామండి ఈ ఫ్రీజర్కి వచ్చేసి టూ ర్యాక్స్ వచ్చాయమాట అందులో ఉన్న ఫస్ట్ ర్యాక్ ఏంటంటే ఐస్ క్రీమ్ అండి చూపిస్తున్నాం కదా అది బటర్స్కాచ్ ఫ్లేవర్ అనమాట అలాగే ఇక్కడ మేము అమూల్ బటర్ అనేది స్టోర్ చేసి పెట్టుకున్నాం అన్నమాట ఈ విధంగా అలాగే ఇక్కడ ఫ్రోజన్ పీస్ కూడా ఉంది అన్నమాట సో ఈ విధంగా మేము ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నామండి ఐస్ క్రీమ్లో ఇంకో ఫ్లేవర్ వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్ అండి సో ఈ పైనాపిల్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ కంపెనీ ఐస్ క్రీమ్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ గ్రీన్ పీస్ ఆల్రెడీ యూస్ చేసినవి మాట అంటే ప్యాకెట్ ఆల్రెడీ ఓపెన్ చేశాను ఇక్కడ అయితే మసాలా దినుసులన్నీ బాక్సెస్ అన్నీ బాక్సెస్ పలంగానే ఉంచానుమాట ఎందుకంటే చోలే మసాలా కానీ పావుభజీ మసాలా కానీ మనం ఎక్కువ రోజు చేసుకోం కాబట్టి ఆ ప్యాకెట్స్ పలంగా ఉంచితే మనకి ఎక్స్పైరీ డేట్ అనేది తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా ఉంచానండి మనం ఫ్రీజర్ డోర్ వైపుకి వెళ్తే మనకి మళ్ళీ టూ ర్యాక్స్ కింద వచ్చాయండి ఇక్కడ ఏంటంటే మళ్ళీ మసాలా పెట్టుకున్నాం పెట్టుకున్నామట అంటే సాంబార్ మసాలా గులాబ్ జామ్ మిక్స్ తర్వాత డ్రై మ్యాంగో పౌడర్ తర్వాత చాక్లెట్స్ అవన్నీ ఇందులోనే పెట్టుకున్నామాట సో చాలా కంఫర్టబుల్గా ఉంది ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు కూడా స్పేషియస్గా బాగుందండి చాలా కంఫర్టబుల్గా ఉంది ఇప్పుడు ఎవరైనా ఫ్రిడ్జ్ కొనాలనుకున్న వాళ్ళు అది డబల్ డోర్ ఫ్రిడ్జ్ కొనాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫ్రిడ్జ్ అయితే నేను రికమెండ్ చేస్తాను అన్నమాట చూస్తున్నారు కదా చాట్ మసాలా డ్రై మ్యాంగో పౌడర్ అన్నీ మేము బాక్సెస్ పలంగానే ఉంచేసాము ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా తెలియదు కాబట్టి సో గరం మసాలా లాంటివి ధనియాల పొడి లాంటివి అయితే మేము నార్మల్ బాక్సెస్లోనే స్టోరేజ్ బాక్స్లోనే ఉంచేస్తాం అనమాట ఇక్కడైతే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అవన్నీ పెట్టుకున్నాము ఇప్పుడు మనం కింద డోర్కి వచ్చేస్తే మనకి ఇక్కడ త్రీ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ ఒక ఫ్రెష్ రూమ్ అని ఇచ్చారు ఈ ఫ్రెష్ రూమ్లో ఏంటంటే మనం మిల్క్ ప్యాకెట్స్ కానీ కర్డ్ ప్యాకెట్స్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ అవన్నీ ఇందులో నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను అనమాట వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అండి ఇది వచ్చేసి పన్నీర్ బటర్ మసాలాలో లేకపోతే పాలక్ పన్నీర్లో మనం వాడతాం కదా సో అందుకని ఇది తెచ్చిపెట్టుకున్నాను అనమాట ఇదైతే చాలా బాగుంటుందండి ఇది ఫ్రెష్ రూమ్ అనేది నేను కర్డ్ కానీ అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి అన్నమాట చాలా నచ్చింది ఇప్పుడు మనం ఫ్రెష్ రూమ్ చూసాం కదా దాని కింద మనకి త్రీ ర్యాక్స్ అని వచ్చాయండి ఇక్కడ మేము అన్ని స్టోరేజ్ బాక్సెస్లో పెట్టుకున్నాం అన్నమాట ఇక్కడ ఏంటంటే మేము ఈవినింగ్ ప్రిపరేషన్ మంచూరియా కోసం క్యాబేజ్ అనేది ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నానండి క్యాబేజ్ క్యారెట్ అవన్నీ చాప్ చేసి పెట్టుకున్నా అనమాట సో మంచూరియా ప్రిపరేషన్కి అన్నట్టు సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మంచూరియా ఎలా చేసుకుంటాం అనేది వీడియో వస్తుంది ఈ స్టోరేజ్ బాక్సెస్ అయితే సెవెన్ పీస్ సెట్ అండి అంటే సెవెన్ సైజెస్ ఉంటాయి మాట చాలా బాగుంటుందండి మాకు బాగా నచ్చింది అన్నమాట సో ఖచ్చితంగా నేను వచ్చేసి ఇది లోకల్ స్టోర్లో కొనుక్కున్నాను దాని లింక్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తానండి అమెజాన్లో సెర్చ్ చేసి చాలా బాగున్నాయండి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి అన్నమాట ఇలాగా కరివేపాకు కొత్తిమీర అవన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాం అన్నమాట అండ్ ఇక్కడ కూడా వాషబుల్ మ్యాట్ అనేది వాడుతున్నామండి సో దట్ మనకి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు సో చూసారు కదా వెజిటేబుల్స్ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా ఫ్రెష్గా ఉంటున్నాయండి సో ఖచ్చితంగా ఇలాంటి రిఫ్రిజిరేటర్ అయితే తీసుకోండి కొత్తగా తీసుకునే వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకోండి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఏది ఎందులో ఉంది అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట సో ఇక్కడైతే నేను టూ సెవెన్ పీస్ సెట్ అనేది తీసుకున్నాను అనమాట ఒకటి వచ్చేసి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సారీ పింక్ అండ్ ఎల్లో ఇక్కడ ఏంటంటే టమాటోస్ పెట్టుకున్నామండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి సెకండ్ ర్యాక్ మాట ఈ విధంగా ఉంటుంది అలాగే ఇందులో కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాము చాలా బాగుందండి ఫ్రెష్గా ఉంది కదా సో ఈ అయితే చాలా బాగుందండి ఫ్రిడ్జ్ చాలా కంఫర్టబుల్గా ఉంది మాట అలాగే మనం కింద ర్యాక్లో ఇడ్లీ పిండి కూడా పెట్టుకోవచ్చు అండి సెవెన్ పీస్ సెట్లో సెవెంత్ బాక్స్ వచ్చేసి చాలా పెద్ద బాక్స్ అండి సో దట్ మనం ఇడ్లీ పిండి కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మాట అలాగే ఇంకోటి క్యాబేజీ మళ్ళీ చాప్ చేసుకున్నాము రెండు ఎందుకు చేసుకున్నాము అంటే ఫస్ట్ వచ్చేసి మనం మంచూరియా కోసం సెకండ్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ కోసం అన్నమాట సో ఆ విధంగా మనం చేసి పెట్టుకున్నాము సో అలా చాప్ చేసుకుని పెట్టుకోవడం వల్ల మనకి ఆ టైంకి ఈజీ అయిపోతుంది అన్నమాట సో అది నా మెయిన్ ఇంటెన్షన్ చూసారు కదా క్యారెట్ ఇక్కడ తురుముకున్నది వేసుకున్నాము మెయిన్ ఏంటంటే వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ కొంచెం బిజీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు ఏం చేయాలనుకున్నారో ఇవాళే డిసైడ్ అయిపోయారు అనుకోండి ఇవాళ ఐటెమ్స్ స్టాప్ చేయడం వల్ల ఏంటంటే మనకి రేపటికి పని అనేది ఈజీ అయిపోతుంది అన్నమాట సో ఖచ్చితంగా ఏదైతే టిక్ ఫాలో అవ్వండి అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇలా చేస్తారు చేయని వాళ్ళ కోసం చెప్తున్నారు అనమాట అలాగే ఇక్కడ మనం బిర్యానీ ఆకులు అవన్నీ ఇందులో పెట్టుకున్నామండి చూస్తున్నారు కదా అలాగే ఈ లాస్ట్ ట్రాక్ లో వచ్చేసి ఇడ్లీ పిండి ఉందండి అది ఇందాకే తీసి పక్కన పెట్టాను అనమాట సో అయితే ఆ స్పేస్ మాత్రం ఇడ్లీ పిండికి పెట్టాను ఇడ్లీ పిండి దోశ పిండికి అక్కడ పెట్టుకున్నాను అనమాట వచ్చేసి బాటమ్ ట్రాక్ అండి అంటే లాస్ట్ ట్రాక్ మాట ఇందులో ఏంటంటే ఒక ట్రే లో మేము అన్ని ఫ్రూట్స్ పెట్టుకున్నామండి ఇది వచ్చేసి పోమోగ్రెనేట్ అండ్ పీర్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం చాలా బాగుంటుంది ఫ్రూట్స్ తినడం వల్ల మనకి హెల్త్ కి సో ఖచ్చితంగా ఫ్రూట్స్ అనేవి తీసుకోండి అండ్ బాటమ్ బాటంలో మనకి వెజిటబుల్ బాక్స్ అనేది ఉంటుందండి ఇక్కడ వెజిటబుల్స్ అన్ని నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను అనమాట చూస్తున్నారు కదా డోర్ వైపు ఉన్న ర్యాక్స్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నామో చూపిస్తాను అనమాట వచ్చేసి ఫస్ట్ ట్రాక్లో టమాటో సాస్ అనేది పెట్టుకున్నాము అలాగే ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ తండూరి మయోనీస్ పెట్టుకున్నాం చాలా బాగుంటుందండి ఈ కంపెనీది అయితే తర్వాత ఇందులోనే స్ప్రైట్ కూడా పెట్టుకున్నాము అలాగే టూటీ ఫ్రూటీ కూడా పెట్టుకున్నామండి టూటీ ఫ్రూటీ దేనికోసం అంటే కేక్స్లో వేయడానికి లేకపోతే ఐస్ క్రీమ్ ప్రిపరేషన్స్ అప్పుడు మనం ఈ టూటీ ఫ్రూటీ అనేది వేసుకోవచ్చు అలాగే గార్లిక్ పౌడర్ ఆనియన్ పౌడర్ తీసుకున్నామట అలాగే ఆర్గానో కూడా ఉంది అలాగే టూ స్ప్రైట్ బాటిల్స్ వన్ సోడా కూడా పెట్టుకున్నాం చూస్తున్నారు కదా ఈ విధంగా మనం సైడ్ డోర్ అనేది ఆర్గనైజ్ చేసుకున్నామండి ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి ఆర్గనైజింగ్ వీడియోస్ కావాలో చెప్పండి సో దట్ మేము ఆ విధంగా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాం అన్నమాట అయితే ఈ డోర్ కి మాకు ఫైనల్లీ త్రీ ర్యాక్స్ అనేవి వచ్చాయి త్రీ ర్యాక్స్లో లో సెకండ్ ర్యాక్లో లో టూ కింద స్ప్లిట్ అయ్యండి అంటే మనకి ఎగ్ ట్రే అంటారు కదా ఆ విధంగా ఎగ్స్ పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చారు అలాగే ఇక్కడ మేము పాస్తా సాస్ అనేది పెట్టుకున్నాం అన్నమాట అలాగే ఇక్కడ ఫ్రూటీస్ కూడా ఉన్నాయి అలాగే ఎగ్ ట్రేలో మేము ఆల్రెడీ పండిపోయిన నిమ్మకాయలు పెట్టుకున్నాం సో దట్ ఫస్ట్ అవి యూస్ చేయడానికి కోసం అలాగే స్ట్ ట్రాక్లో అన్ని సాసెస్ పెట్టుకున్నామండి షెజ్వాన్ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ వెనీగర్ టమాటో సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్ తర్వాత ఎసెన్సెస్ కూడా పెట్టుకున్నామన్నమాట వెనీలా ఎసెన్స్ పైనాపిల్ ఎసెన్స్ అలాగే మిగతావన్నీ పెట్టుకున్నాము ఫుడ్ కలర్స్ కూడా పెట్టుకున్నాం అదే అండి మా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినప్పుడు ఫర్ ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే మా నుంచి వచ్చే ఫర్దర్ వీడియోస్ మీ వరకు వస్తాయి